ఉద్యోగాలు పురపాల శాఖలో 78 కళాశాల సాంకేతిక విద్యలో 71 రవాణా శాఖలో 113 కుళ్ళు అంటే ఇక్కడ మంజూరు అవచ్చు. సో ఇక్కడ ఇన్ఫర్మేషన్ చూసినట్టు రాష్ట్రంలో 806 పోస్టుల భర్తీకి టీఎస్పీఎస్సి శనివారం మరో 4 ఉద్యోగ ప్రకటనలు జారీ చేసింది. సో డిగ్రీ కళాశాలలో 491 అసిస్టెంట్ ప్రొఫెసర్ కావచ్చు, అదేవిధంగా 29 ఫిజికల్ డైరెక్టర్లు, 24 లైబ్రేరియన్ పోస్టులను భర్తీ చేయనుంది. సో పురపాలక శాఖల పరిధిలో 78 అకౌంటెంట్ అధికారుల పోస్టులకు, అదేవిధంగా ఇంటర్మీడియట్ కళాశాల విద్యలో లైబ్రరీ పోస్టులకు సంబంధించి 2 ఉద్యోగ ప్రకటనలు వచ్చాయి. సో దీంతో 2022లో జారీ అయినటువంటి ఉద్యోగ ప్రకటనల సంఖ్య కనుక చూసుకుంటే మొత్తం 26 చేరింది. సో గతంలో రద్దయినటువంటి మనకు 113 అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ ఉంది కదా, ఏఎంవిఐ ఉద్యోగాలకు సంబంధించి కూడా నిన్న మళ్ళీ నోటిఫికేషన్ అయితే జారీ చేయడం జరిగింది. సో టోటల్గా మొత్తం 4 నోటిఫికేషన్లకు సంబంధించి 806 పోస్టులు అయితే భర్తీ చేయనట్లు ఇక్కడ మనకైతే చూడవచ్చు. సో వాటికి సంబంధించిన పోస్టుల వివరాలు కూడా ఇక్కడ ఇచ్చారు. సో మనకు ఏ దానికి సంబంధించి ఎన్ని పోస్టులు అనేది కూడా ఇక్కడ చూడవచ్చు. పురపాలక శాఖలో 78, సో ఆ పోస్టులకు సంబంధించి ఇక్కడ ఇచ్చారు. అండ్ దీనికి సంబంధించి మనకు ఫుల్ నోటిఫికేషన్ కూడా ఇప్పుడు ప్రజెంట్ టీఎస్పీఎస్సీ వెబ్సైట్లో అయితే అందుబాటులో ఉంది. సో దాన్ని కూడా చూపిస్తాను. సో దాంతోపాటు ఇక్కడ కళాశాల సాంకేతిక విద్యలు కూడా వేకెన్సీ ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ డిఎల్కి సంబంధించి మనకు డిగ్రీ లెక్చర్కి సంబంధించి ఏ సబ్జెక్టులో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయనేటువంటి డీటెయిల్స్ కూడా ఇక్కడ మీరు చూడవచ్చు. సో ఇక్కడ మల్టీజోన్ 1, మల్టీజోన్ 2 మొత్తం వేకెన్సీ అని చెప్పేసి ఇచ్చారు. సో ఆంగ్లం, తెలుగు, ఉర్దూ, సంస్కృతం, స్టాటిస్టిక్స్, సో ఈ విధంగా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా దీనిలో ఉన్నటువంటి బోధనేతర పోస్టులు, ఫిజికల్ డైరెక్టర్ కావచ్చు, లైబ్రరీకి సంబంధించిన పోస్టులకు సంబంధించి కూడా ఇక్కడ వేకెన్సీస్ ఇచ్చారు. ఇంకా మరొక నోటిఫికేషన్ అయితే మనకు ఏఎంవిఐ పోస్టులకు తొలగిన అడ్డంకి అని చెప్పి చూడవచ్చు. సో గతంలో మనకు ఆల్రెడీ దీనికి సంబంధించిన నోటిఫికేషన్ మనకు జూలై 20 అయితే ఇచ్చారు. కాకపోతే దీన్ని మళ్ళీ రద్దు చేయడం జరిగింది. ఎందుకంటే దానిలో హెవీ మోటార్ వెహికల్ అనేటువంటి మహిళలకు అని చెప్పేసి అయితే మెన్షన్ చేశారు. అయితే 2015 నోటిఫికేషన్లో అది ఆ నిబంధన అనేది లేదు. సో దానికి విరుద్ధంగా ఉందని చెప్పేసి మహిళలు సో రవాణా శాఖను సంప్రదించినప్పుడు దానికి సంబంధించిన నోటిఫికేషన్ రద్దు చేసి ఇప్పుడు మరో నోటిఫికేషన్ అయితే ఇవ్వడం జరిగింది. 113 వేకెన్సీకి సంబంధించిన నోటిఫికేషన్ అయితే జారీ చేశారు. April 23 దీనికి సంబంధించిన రాత పరీక్ష ఉంటుందని చెప్పేసి ఇక్కడైతే ఇవ్వడం జరిగింది. అయితే ఇక్కడ మనకు వీటికి సంబంధించినటువంటి ప్రెస్ నోట్స్ మాత్రమే ప్రజెంట్ మనకు టీఎస్పీఎస్సీ వెబ్సైట్లో అయితే అందుబాటులో ఉన్నాయి. పూర్తి నోటిఫికేషన్ అయితే ప్రజెంట్ అయితే లేదు. అయితే ఇక్కడ ఓన్లీ మనకి ఏదైతే 78 వేకెన్సీకి సంబంధించినటువంటి దానికి సంబంధించి పూర్తి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. దీనిలో మనకు అకౌంటెంట్కి సంబంధించిన ఉద్యోగాలు అయితే ఉన్నాయి. సో ఇక్కడ అకౌంటెంట్ ఆఫీసర్ కావచ్చు, జూనియర్ అకౌంటెంట్ ఆఫీసర్, సీనియర్ అకౌంటెంట్ ఆఫీసర్ సంబంధించిన ఉద్యోగాలు ఇవి. 78 వేకెన్సీ అయితే ఉన్నాయి. సో వీటికి సంబంధించిన ఏజ్ 18-44 ఇయర్స్ అయితే ఉంది. సో వీటికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కనుక చూసినట్లయితే సో ఇక్కడ డిగ్రీతో పాటు మీరు కామర్స్ అనేది ఉండాలి. మీకు కామర్స్ అంటే డిగ్రీలో మీరు కామర్స్ వన్ ఆఫ్ ద సబ్జెక్ట్ ఉన్నటువంటి అభ్యర్థులు అయితే అప్లై చేసుకోవచ్చు. 3 అవే క్వాలిఫికేషన్ అయితే ఉన్నాయి, చాలా మంచి అవకాశం. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఈ పర్టికులర్ క్వాలిఫికేషన్ ఉన్నటువంటి వాళ్ళు వీటికైతే అప్లై చేసుకోవచ్చు. సో వీటికి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్ నోటిఫికేషన్ అనేది మీకు ప్రజెంట్ కమిషన్ వెబ్సైట్లో అయితే